సో రీసెంట్గా పూరి జగన్నాథ్ గారు, ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్ శోభన్ గారి మీద, అలాగే మన వరంగల్ శ్రీను గారి మీద జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది? హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐమ్ యూ హోస్ట్ కళ్యాణ్. మరైతే ఆ ఇష్యూకి రిలేటెడ్ ఆడియో కూడా లీక్ అయింది. మరి ఇంటికి వచ్చి బెదిరించేస్తాము, ధర్నాలు చేస్తాము, ఇవన్నీ చాలా జరిగాయి ఈ కొన్ని రోజుల్లో, స్పాన్ ఆఫ్ టైంలో. మరి వాటికి సంబంధించి అసలు ఏం జరిగింది, వారి వ్యూ ఏంటి, వారు ఏం చెప్తారు అనేది ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. బాగున్నారు. మళ్ళీ మనం చాలా అకేషన్స్లో కలుస్తున్నాము. సో సార్, ఏంటి సార్ మీ వ్యూలో అసలు జరిగింది ఏంటి, ఏం జరుగుతుంది ఇప్పుడు? యాక్చువల్గా ఏంటంటే, లైగర్ సినిమా ఫ్లాప్ అయింది. లైగర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అది నష్టం అనేది జరిగింది. ఆ నష్టం జరిగిన తర్వాత కొంతమంది ఏదో సంప్రదించారు, ఇక్కడ వరంగల్ సీను, అక్కడ జద్రవాడ శ్రీనివాసరావు గారు, శోభను వీళ్ళంతా సినిమా కొన్నారు. కామన్గా రెగ్యులర్గా నష్టం వస్తే కొంచెం ఏదైనా చూడండి అంటారు. ఆయన కూడా, అయ్యో నా వల్ల నష్టపోయింది కదా, నేను ఏదో ఒకటి చేస్తాలే, కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను ఏదైనా చేసి నాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి అన్నారు. ఇక్కడ దాంట్లో ఎక్కడ లేదు. అక్కడ నాకు కూడా అప్పుడు వర్మగారు నన్ను పిలిపించడం చెప్పడం జరిగింది. నేను కూడా ఏం చెప్పానంటే, మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి యానివర్సల్ తీసుకొని మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది అందరికీ కలిపి ఛాంబర్ త్రూ ఇస్తే బాగుంటుందేమో అని నా సలహా ఇచ్చాం. నా సలహా ఇచ్చాను. ఇది వర్మగారు వాళ్ళు బాగా క్లోజ్ కాబట్టి, రామ్ గోపాల్ వర్మ గారును పూరి గారు క్లోజ్ కాబట్టి నా సలహా అడిగితే నేను సలహా చెప్పాను. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే కరెక్ట్ కాదు కదా అని అయిపోయింది. అయిపోయిన తర్వాత సడన్ ఆఫ్ ది డే ఒక 80-90 మంది ఒక ఎగ్జిబిటర్లు అందరూ రెడీ, మాకు వరంగల్ సీన్ నుంచి డబ్బులు రావాలి లైగర్కి, ఈ డబ్బులు పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ డబ్బులు ఈయనకి వెళ్ళిపోతే మేమందరం మళ్ళీ ఈ పెద్దవాళ్ళందరూ ఎవరైతే పెద్దలు ఇద్దరు ముగ్గురు ఉన్నారో వాళ్ళు కూడా ఈ డబ్బులన్నీ కూడా మాలాలు పనిచేసుకుంటే మేమందరం ఇబ్బంది పడతామని ఒక చిన్న ఎగ్జిబిటర్లు, అంటే చిన్న అంటే లీజ్ ఎగ్జిబిటర్లు, పట్టుకోట కోసమే థియేటర్లు నడుపుకుంటున్న కొంతమంది ఎగ్జిబిటర్లు అంతా కలిపి ఒక 90 మంది కలిపి మేము పూరి జగన్నాథ్ గారికి మా బాధను చెప్పుకుంటామని ఒక మీటింగ్లో అనుకున్నారు. దాన్ని కొంతమంది దాంట్లో ఆవేశపడలు ఒక 4-5 ఒక గ్రూపులు ఉంటాయి కదా, ఈ గ్రూపుల్లో ఏం చేశారు, ఇది ధర్నా చేస్తూ 4 బట్టలు తీసుకొని వచ్చేయండి, అది ఇదని దాంట్లో పెట్టారు. అది నాకు ఎప్పుడైతే ఆ గ్రూప్లో పోస్ట్ వచ్చింది నాకు బాధ అనిపించింది, కోపం వచ్చింది. ఎవరు ఏంటని నాకు తెలియదు. వెంటనే నేను ఇది అంటే ఈ విషయం నాకు కూడా తెలుసుంది కదా, పాపం ఆయన ఇస్తానంటున్నాడు, టైం ఇమ్మన్నాడు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి, అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా ఇది ఈ విషయం కూడా తెలుసు. అంటే 80-90 మంది మాట్లాడుకుంటూ డబ్బులు మాకు రావాలి, మా డబ్బులు ఇక్కడ ఇవ్వాలి, మాకు లెటర్ ఇవ్వండి, మేము పూరి జగన్నాథ్ గారు తీసుకుంటామన్న లెటర్ కూడా తీసుకున్నారు, అది కూడా తెలుసు నాకు, ఇవన్నీ తెలుసు. కాబట్టి ఈ గ్రూప్లో వచ్చింది, నేను ఆయనకు పోస్ట్ చేశాను వర్మగారికి. వర్మగారు జగన్ గారికి పోస్ట్ చేశారు. జగన్ గారికి పోస్ట్ చేసిన ఒక ఆడియో పెట్టారు, లీక్ అవ్వలేదు అక్కడ. ఆడియో పెట్టిన తర్వాత ఆడియోలో అందరికీ పిఆర్వి అందరికీ పంపించారు, సోషల్ మీడియాకి అందరికి పంపించి మాకు కూడా పెట్టారు. మాకు కూడా పెట్టి దాంట్లో ఉంది ఆయన తప్పేం లేదు. ఎందుకంటే నేను ఇవ్వాలనుకుంటున్నప్పుడు నా పరువు తీసి రోడ్డు మీద పెట్టాలి, నా ధర్నా చేస్తాను, ఇలా చేస్తే నేను ఎందుకు ఇవ్వాలి, అసలు ఎగ్జిబిటర్కి నాకు ఏం సంబంధం, నా దగ్గర కొన్నోళ్ళు, నేను ఒకవేళ ఏమైనా నష్టం వచ్చింది లాభం వచ్చిందో నేను కూర్చొని మాట్లాడగలుగుతాను, కానీ ఇవ్వాలనుకుంటున్నప్పుడు నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఎన్ఆర్ఏ కొన్నారు అయినా ఇవ్వాలనుకుంటున్నప్పుడు నా పరువు తీద్దాం అనుకుంటున్నా, నా పరువు కోసం నేను ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు ఆయన ఆవేదంతో ఒక ఆడియో రీడ్ ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, డైరెక్టర్స్, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సపోర్ట్ చేశారా పూరి జగన్నాథ్ గారికి పాయింట్ ఆఫ్ టైం? ఎవరు సపోర్ట్ చేశారు జనరల్గా, వారికి ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, వారికి సపోర్ట్గా నిలుచుందా ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని చెప్పి అడుగుతున్నాను. మేము ఉందా ప్రొడ్యూసర్ కౌన్సిల్ అడుగుతున్నా, నాకు తెలియదు కౌన్సిల్ ఉందా, ఛాంబర్ ఉందా, ఏమైనా ఉన్నాయా అంటే ఉంది అంటే ఇప్పుడు మేము ఉన్నామని చెప్తే వీళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ పాపం రోడ్డు మీదకి ఎందుకు వస్తారు, వాళ్ళంతా కలిపి ఆయన ఎందుకు పాపం ఆడియో పెడతాడు, ఇవన్నీ ప్రాబ్లం ఎందుకు పెడతాడు, వర్మగారు నేను కోర్టులకు ఎందుకు వెళ్తాం, అవి లేకపోబట్టే కదా, అవి లేకపోబట్టి ఇవన్నీ లేవు అవునా కదా, అందుకని అవి ఉన్నాయని నేను అనుకోవట్లేదు.